ఆధునిక అవినీతి భారతంలో మరో మాజీ ముఖ్యమంత్రి శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్ళాడు. పుష్కర కాలం క్రితం ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన కుంభకోణంలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలాకి ఢిల్లీ సిబిఐ ప్రత్యేక కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఉపాధ్యాయులను అయోగ్యులను నియమించి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే చూస్తూ ఊరుకోలేమని మిగిలిన 54 మంది దోషులకు విధించిన శిక్షల ద్వారా స్పష్టం చేసింది. ఉపాధ్యాయుల నియామకాల్లో అధికారులు నేతలతో కలిసి చౌతాలా పాల్పడిన అక్రమాలు చూస్తుంటే అధికారంలో ఉంటే ఏదైనా చేయవచ్చనే ధీమా అడుగడుగునా కనిపిస్తుంది. పక్కా సాక్ష్యాలతో కుట్రకోణాలు బయటపడిన మభ్యపెట్టే విద్యలో ఆరితేరిన ఈ రాజకీయ శిఖమణులు అమాయకపు వేషాలు వేస్తున్నారు. కోర్టు శిక్షణలు కూడా సానుభూతిగా మలుచుకోవచ్చని నిరూపిస్తున్నారు. ఓట్ల వేట కోసం వీధి నాటకాలకు శ్రీకారం చుడుతున్నారు. అవినీతి అధికారం కవలలుగా ఎదుగుతున్న వర్ధమాన ఆధునిక భారతదేశంలో రాజకీయ నేతల రాకతో జైళ్లు నిండిపోతున్నాయి. సుపరిపాలన అందించారని ప్రజలు రాజ్యాధికారాన్ని అందిస్తే నాయకులు దానికి అర్థమే మారుస్తున్నారు. పాపానికి ఆయుష్ ఎక్కువైనా ఏదో ఓ రోజు అది పండకపోదనే నానుడి. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భారత జాతీయ లోక్దళ్ ఐఎన్ఎల్డి అధ్యక్షుడు ఓం ప్రకాష్ చౌతాలా విషయంలోనూ రుజువైంది. 3206 ఉపాధ్యాయుల నియామకాల కుంభకోణంలో నాటి ముఖ్యమంత్రిగా ఆయన నేరానికి పాల్పడ్డారని స్పష్టం చేసిన ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం చౌతాలాను దోషిగా తేల్చి 10 ఏళ్ల శిక్ష విధించింది. చౌతాలా కుమారుడు సహా మరో 53 మందికి శిక్షలు ఖరారు చేసింది. ఈ కేసు నుంచి బయటపడేందుకు చౌతాలా వేయని ఎత్తుల్లేవు. చివరికి మాత్రం న్యాయమే గెలిచింది. ఉపాధ్యాయుల నియామకాల కుంభకోణానికి 12 ఏళ్ల చరిత్ర ఉంది. 1999 నవంబర్లో శిక్షణ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు సంబంధించి 3206 ఖాళీల్ని భర్తీ చేస్తున్నట్లు నాటి ఓంప్రకాష్ చౌతాలా ప్రభుత్వం ప్రకటించింది. అయితే 2000 సంవత్సరంలో నియామకాలు జరిపే నాటికి అధికార బలంతో జిల్లా ఎంపిక కమిటీల జాబితాను పక్కన పెట్టింది. తాము ఎవరికీ జవాబుదారీ కాదన్నట్లుగా చౌతాలా వ్యవహరించారు. తమ అక్రమాలు సాఫీగా జరిగేందుకు ప్రాథమిక విద్యాశాఖ డైరెక్టర్లను మార్చేశారు. 2000 ఏప్రిల్లో రజనీ సేక్రి సివల్ని డైరెక్టర్గా నియమించిన చౌతాలా తన మాట వినడం లేదని జూలైలో సంజీవ్ కుమార్తో ఆ స్థానాన్ని భర్తీ చేశారు. నిజాయితీగా పనిచేసిన మరో ఐఏఎస్ అధికారి ఆర్పి చందర్కి కూడా చౌతాలా బదిలీ బహుమతిచ్చారు. ముఖ్యమంత్రి ఆయన వర్గీయులతో చేతులు కలిపిన సంజీవ్ కుమార్ లాంటి ఐఏఎస్లు మరికొందరు అధికారులు చక్రం తిప్పారు. న్యాయంగా ఎంపికైన అభ్యర్థుల్ని కాకుండా కాసుల బేరాలు సిఫార్సులతో భావి పౌరుల్ని తయారు చేసే ఉపాధ్యాయ ఖాళీల్ని భర్తీ చేశారు. చౌతాలా సంజీవ్ కుమార్ మధ్య వచ్చిన విభేదాలు ఈ అడ్డదారిలో చీకట్లను బయటపెట్టాయి. ఉపాధ్యాయుల నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ 2003లో సంజీవ్ కుమార్ సుప్రీంకోర్టులో కేసు వేశాడు. తనను తాను ప్రజా వేగుగా అభివర్ణించుకున్న సంజీవ్ కుమార్ ఈ కుంభకోణంలో తనకెలాంటి పాత్ర లేదని చెప్పుకొచ్చాడు. నాటి ముఖ్యమంత్రి ఓంప్రకాష్ చౌతాలా ఆయన కుమారుడు అజయ్ చౌతాలా చేసిన అక్రమాలు తనకు తెలియకుండానే జరిగాయని వివరించాడు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు 2003 నవంబర్లో సిబిఐ దర్యాప్తునకు ఆదేశించడంతో చౌతాలా కుటుంబానికి చెడ్డ రోజులు ప్రారంభమయ్యాయి. సంజీవ్ కుమార్ సాక్ష్యం ఆయన అందించిన పత్రాలతో సిబిఐ కేసు విచారణ ప్రారంభించింది. 5 నెలలకు 2004 మేలో సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. చౌతాలా ఆయన కుమారుడు అజయ్ రాజకీయ సలహాదారు షేర్ సింగ్ బార్షాని సహా మరికొందరు అధికారుల్ని నిందితులుగా పేర్కొనడం హర్యానా రాజకీయాల్లో కాకరేపింది. దర్యాప్తును వేగవంతం చేసిన సిబిఐ 2005 మేలో అనూహ్యంగా సంజీవ్ కుమార్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని కేసు నమోదు చేసి ఆయన్ని విచారించింది. ఈ దర్యాప్తు పర్వంలో కుట్ర తీరును 2008 మే నెలలో సిబిఐ బయటపెట్టింది. ముఖాముఖి పరీక్షల సమయంలో తప్పుడు మార్కులతో ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేశారని పేర్కొన్న సిబిఐ దర్యాప్తును ముగించింది. జూన్లో కేసును విచారిస్తున్న ఢిల్లీలోని ప్రత్యేక సిబిఐ కోర్టుకు 2008 జూన్లో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 2011 జూలైలో నేరం మోపిన మొత్తం 62 మందిలో 61 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. 3206 మంది ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించి దొడ్డిదారిలో నియామక పత్రాలు తయారు చేశారని సిబిఐ పేర్కొంది. ఇందుకోసం రాష్ట్రంలోని 18 జిల్లాలకు చెందిన జిఎస్సి చైర్మన్లు సభ్యుల్ని
హర్యానా భవన్ కు చండీగఢ్ లోని అతిథి గృహానికి రప్పించి జాబితాను తయారు చేశారని సీబీఐ వివరించింది. రాజకీయ ఎత్తుగడలు వేయడంలో తలపండిన ఓం ప్రకాష్ చౌతాల సీబీఐ దర్యాప్తు తీరుపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్ లో పేరును నమోదు చేయనప్పుడు తానెలా నిందితుడు అవుతానని వాదించారు. పక్షపాత వైఖరితో సీబీఐ కావాలనే తనను ఈ కేసులో ఇరికించిందని ఆరోపించారు. అయితే కోర్టుకు సీబీఐ అందించిన ఆధారాల ముందు ఈ వాదనలు నిలవలేదు. కాంగ్రెస్ చేతిలో సీబీఐ కీలుబొమ్మగా మారిపోయిందన్న చౌతాల గోడు లోక్దళ్ కార్యకర్తలకు తప్ప ఎవ్వరికీ పట్టలేదు. దర్యాప్తులో బయటపడిన సాక్ష్యాల్ని పరిశీలించిన ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినోద్ కుమార్ ఈ నెల 16న ఓం ప్రకాష్ చౌతాల, అజయ్ చౌతాల సహా 53 మందిని దోషులుగా తేల్చారు. నియామకాలన్నీ మంత్రిమండలి నిర్ణయం మేరకు జరిగాయని చౌతాల తప్పించుకునే ప్రయత్నం చేశారు. మంత్రిమండలి ఏ నిర్ణయం తీసుకున్నా వాటిని ఆమోదించే ముఖ్యమంత్రికి బాధ్యత లేదని ఎలా చెప్పగలమన్న న్యాయమూర్తి అసలు అజెండాలో లేని అంశాన్ని కేబినెట్ ఎలా ఆమోదించిందని ప్రశ్నించేసరికి చౌతాల తరపు న్యాయవాది నుంచి సమాధానం లేకుండా పోయింది. ఈ కేసులో స్వప్రకటిత ప్రజావేగు సంజీవ్ కుమార్ ని కూడా న్యాయమూర్తి దోషిగా పేర్కొన్నారు. అక్రమ నియామకాల్ని సంజీవ్ కుమార్ సుప్రీంకోర్టులో బహిర్గతం చేసినప్పటికీ అతడు ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించాడని స్పష్టం చేశారు. బుధవారం శిక్షలు ఖరారు చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రజాస్వామ్య దేశంలో న్యాయ వ్యవస్థ చేవ చచ్చిపోలేదని నిరూపించింది. అధికారంలో ఉంటే ఏవైనా చేయొచ్చనే నేతలు అధికారులకు తన తీర్పుతో బుద్ధి చెప్పింది. 62 మంది నిందితుల్లో ఇప్పటికే 6 చనిపోగా ఒకరిని నిర్దోషిగా ప్రకటించిన న్యాయమూర్తి మిగిలిన 53 మంది దోషులేనని తేల్చారు. 78 ఓం ప్రకాష్ చౌతాల, ఎమ్మెల్యేలు అజయ్ చౌతాల, షేర్ సింగ్ బాద్షామి సహా ఐఏఎస్ అధికారులు సంజీవ్ కుమార్ విద్యాధర్లకు 10 జైలు శిక్ష విధించారు. ఓ మహిళా అధికారితో పాటు 4 10, మిగిలిన 45 మందికి 4 ఖైదును ఖరారు చేశారు. తీర్పు వెలువడగానే లోక్దళ్ కార్యకర్తలు వీరంగం సృష్టించి తమ నేత ఎలాంటి వాడైనా సరే మద్దతుంటుందని చాటుకున్నారు. ఈ కుంభకోణంలో దోషులపై గొలుసుకట్టుగా ఒక్కో ఆధారం బయటపడినా దశాబ్దాల పాటు అధికార మత్తులో ఉన్న నేతలు అధికారులు నేరాన్ని మాత్రం అంగీకరించలేకపోతున్నారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని స్పష్టం చేశారు. 2 తాము జైల్లో ఉంటే ఎన్నికలకు పోటీ చేసే అవకాశం కోల్పోతామన్న భయం నాయకుల్ని ఊపిరాడనీయడం లేదు. రాజకీయ జీవితాలకు ఎక్కడ శాశ్వతంగా సెలవు చెప్పాల్సి వస్తుందోననే కలవరంతో న్యాయ పోరాటం చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. భారత రాజకీయాల్లో అవినీతి వాటి నుంచి బయటపడడం కొత్తేం కానప్పటికీ దేశం దశ దిశను మార్చేసే రేపటి పౌరుల్ని తయారు చేయాల్సిన ఉపాధ్యాయుల నియామకాల్లోనూ అక్రమాలకు పాల్పడిన నేతలకు అధికారులకు ఎంతటి కఠిన శిక్షలు వేసినా తక్కువే. దేశంపై నాయకులకు ఏమాత్రం అభిమానముందో ఈ ఉదంతంలో అడుగడుగునా కనిపిస్తోంది. ఉపాధ్యాయ స్థానాల్లో ఉత్తుత్తి అభ్యర్థుల్ని నియమించడం వల్ల కలిగే హాని గురించి ఏ కొసానా ఆలోచించకపోవడానికి మించిన కక్కుర్తేముంది. కోర్టు శిక్షల్ని కూడా రాజకీయ సానుభూతికి మలుచుకునే ప్రక్రియకు లోక్దళ్ పార్టీ అప్పుడే శ్రీకారం చుట్టింది. జాట్ల ఓట్లతోనే మనుగడ సాగిస్తూ రాజకీయ గిమ్ముక్కులతో ఓం ప్రకాష్ చౌతాల ముఖ్యమంత్రి అయితే ఆయన చిన్న కుమారుడు అభయ్ చౌతాల తానేం తక్కువ కాదంటూ ఈ మేరకు ప్రకటనలు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీని అణచివేసేందుకు కాంగ్రెస్ పార్టీ పన్నిన కుట్రలో భాగంగానే తన తండ్రికి అన్నకు శిక్షలు పడ్డాయంటూ ఆయన చేసిన ఆరోపణలు హర్యానాలో రాగల రాజకీయ పరిణామాలకు సంకేతంగా నిలుస్తున్నాయి. ప్రజల నుంచి సానుభూతి కోసమే లోక్దళ్ కార్యకర్తలు శిక్షలు ఖరారు చేసిన ప్రత్యేక న్యాయస్థానం వద్ద విధ్వంసం సృష్టించారని విశ్లేషకులు చేస్తున్న వాదన ఈ అంచనాలకు ఊతమిస్తోంది. ఓం ప్రకాష్ చౌతాల రాజకీయ జీవితమంతా ఎత్తుగడలతోనే సాగింది. 1989 డిసెంబర్ నుంచి 1991 ఏప్రిల్ వరకు సరైన బలం లేకున్నా హర్యానాకు 3 ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. ప్రభుత్వం పడిపోవడం, రాష్ట్రపతి పాలనతో ఆ సమయంలో హర్యానాలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది. తొలుత 5 పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చౌతాల చివరకు భాజపా మద్దతుతో 1999 నుంచి 2005 వరకు పూర్తికాలం బాధ్యతలు నిర్వహించారు.
ఈ కాలంలోనే ఉపాధ్యాయుల నియమకాల్లో అక్రమాలకు పాల్పడ్డారు. ఆయన పాలన తీరుపై విసిగిపోయిన ప్రజలు 2005లో సరైన తీర్పే ఇచ్చారు. మొత్తం 90 శాసనసభ స్థానాలు ఉన్న హర్యానాలో లోక్ దళ్ కి 9 సీట్లే వచ్చాయి. జాట్ల ఓట్లను తిరిగి కూడబెట్టుకున్న చౌతాల 2009లో సీట్ల సంఖ్యను 31కి పెంచుకున్న అధికారంలోకి రాలేకపోయారు. అటు 67 స్థానాల నుంచి 40 సీట్లకు పడిపోయిన కాంగ్రెస్ చిన్న చితక పార్టీల నుంచి ఫిరాయింపుల్ని ప్రోత్సహించి వరుసగా రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి అధికారంపై దృష్టి సారించిన లోక్ దళ్ చౌతాలకు కోర్టు వేసిన శిక్షల ద్వారా సానుభూతి పొందాలనుకుంటోంది. ప్రజల అమాయకత్వంతో ఆటలు ఆడుకుంటున్న భారత రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.